అండి, ఈరోజు మనం మా హోమ్ థియేటర్ టూర్తో పాటు హోమ్ థియేటర్కి ఎలాంటి రూమ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి పెయింటింగ్ కావాలి అండ్ దాని సెటప్కి కావాల్సినవి ఏమేమిటి, అంతేకాకుండా మా హోమ్ థియేటర్కి ఎంత బడ్జెట్ అయింది అనే దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మా హోమ్ థియేటర్ టూర్ చూద్దాం. ఫస్ట్ చూసారుగా మా మీడియా రూమ్, ఇదేనండి మా మీడియా రూమ్. ఇప్పుడు మనం మీడియా రూమ్ సెట్ చేసుకునే ముందు తెలుసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి తెలుసుకుందాం, ఓకేనా? ముందుగా మన ఇంట్లో ఏ రూమ్ని మనం మీడియా రూమ్గా సెట్ చేసుకోవాలి, ఏ రూమ్ అయినా సరే సెట్ చేసుకోవచ్చండి. దానికి ఈ రూమ్ ఆ రూమ్ అని ఏం లేదు. కాకపోతే నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే బెడ్రూమ్కి దూరంగా ఉన్న రూమ్ అయితే బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే బెడ్రూమ్లో ఉన్న వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా ఉంటారు. ఒకవేళ ఒకళ్ళు వచ్చి మూవీ చూస్తూ చూడాలనున్నా వాళ్ళు సౌండ్ పెట్టుకుని చూడొచ్చు అనమాట. అందుకని బెడ్రూమ్కి దూరంగా ఉంటే బెటర్. అండ్ నెక్స్ట్, మీడియా రూమ్ సెలెక్ట్ చేసుకునే రూమ్కి విండోస్ ఉండకూడదు. ఒకవేళ మీరు సెలెక్ట్ చేసుకున్న రూమ్కి విండోస్ ఉన్నట్లయితే కనుక దాన్ని క్లోజ్ చేయించండి. అండ్ నెక్స్ట్, రూమ్ సైజ్ ఎంత ఉండాలి, ఇది నెవర్ ఎండింగ్ క్వశ్చన్ అండి. రూమ్ సైజ్ ఎంత ఉండాలి అనేది, ఎందుకంటే రూమ్ సైజుని లింక్ చేసుకొని మూడు ఐటమ్స్ ఉంటాయండి. ఏంటి అంటే స్పీకర్స్ ఫస్ట్ థింగ్, ఎందుకంటే రూమ్ సైజుని బేస్ చేసుకునే మనం ఎన్ని వాల్ స్పీకర్స్ పెట్టుకోవాలి అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ థింగ్ స్క్రీన్, రూమ్ సైజుని బేస్ చేసుకొని ఎంత స్క్రీన్ అయితే ఈ రూమ్కి పర్ఫెక్ట్ అనేది రూమ్ సైజుని మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ సీటింగ్ ఏరియా, ఆ స్క్రీన్ సైజుని బట్టి మనం ఎంత దూరం నుండి మనం సీటింగ్ ఏరియా స్టార్ట్ చేయొచ్చు అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో రూమ్ సైజ్ మీద స్పీకర్స్, స్క్రీన్ అండ్ సీటింగ్ ఏరియా ఈ మూడు డిపెండ్ అయ్యి ఉన్నాయన్నమాట, ఓకేనా? అండ్ నెక్స్ట్, రూమ్లో వాల్స్ ఏ కలర్లో ఉండాలి. నేనైతే డార్క్ కలర్ ప్రిఫర్ చేస్తానండి. మీరు చూస్తున్నారు కదా మా వాల్స్ వచ్చేసి అంతా డార్క్ బ్రౌన్. మీకు ఇప్పుడు కొంచెం లైట్ బ్రౌన్లో కనిపించవచ్చు ఈ లైటింగ్కి, బట్ ఇది డార్క్ బ్రౌన్ కలర్. ఎందుకు డార్క్ బ్రౌన్ ప్రిఫర్ చేస్తానంటే, ఇప్పుడు మీరు థియేటర్ రూమ్ అని మీరే సెట్ చేసుకుందాం అనుకుంటున్నారు కనుక అది ఎలా ఉండాలి, థియేటర్లో కూర్చొని చూసేటట్టు ఉండాలి, ఆ ఫీల్ రావాలి. సో మామూలుగా మనం థియేటర్కి వెళ్ళి చూసామనుకోండి, మనం లైట్స్ అన్నీ కట్టేగానే ఓన్లీ అక్కడ నుండి లైట్ తప్ప ఇంకెక్కడా ఉండదన్నమాట. వాల్స్ కూడా మనకి డార్క్గానే ఉంటాయి. సో ఆ ఫీల్ రావడం కోసం మనం డార్క్ కలర్ ఎంచుకోవడం బెటర్, ఓకే? డార్క్ కలర్స్ అంటే డార్క్ బ్రౌన్ కాకుండా ఇంకేం వేసుకోవచ్చు అంటే డార్క్ బ్లూ, బ్లాక్, ఇంకా చాలా ఉన్నాయండి. డార్క్ బ్లూలో చాలా షేడ్స్ ఉన్నాయన్నమాట డార్క్ కలర్స్లో. సో అవి ఏవైనా సరే మీరు వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్, వాల్ పెయింట్ ఎలా ఉండాలి. మనం వాల్ కలర్ గురించి మాట్లాడుకున్నామండి, ఇప్పుడు వాల్ పెయింట్ అంటే పెయింట్లో టూ టైప్స్ ఆఫ్ పెయింట్స్ ఉంటాయి, ఒకటి గ్లోసీ ఫినిష్, ఇంకొకటి మ్యాటీ ఫినిష్ అన్నమాట. సో గ్లోసీ ఫినిష్ అనుకోండి, స్క్రీన్ మీద ఎప్పుడైనా సరే బ్రైట్గా ఏదైనా వచ్చినప్పుడు ఇక్కడ గ్లేర్ వస్తూ ఉంటుంది అన్నమాట గ్లోసీ ఫినిష్ నుండి, అందుకని మ్యాటీ ఫినిష్ ప్రిఫర్ చేయడం బెటర్. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఇండియాలో కనుక మీరు థియేటర్ రూమ్ సెట్ చేసుకుంటున్నట్లయితే కనుక మీకు సౌండ్ ప్రూఫ్ ప్యానెల్స్ అని దొరుకుతాయండి. అవి చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వాల్ స్పీకర్స్ పెడతాం కదా మనం, ఇండియాలో వచ్చేసి కాంక్రీట్ వాల్స్. సో ఏమవుతుందంటే కొంచెం ఎక్కువగా వస్తూ ఉంటుంది అన్నమాట. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం సౌండ్ ప్రూఫ్ ప్యానెల్స్ అనేవి యూజ్ అవుతాయి. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, మీడియా రూమ్లో లైట్ ఎలా ఉండాలి. లైట్ వచ్చేసి మీడియా రూమ్లో చాలామంది బ్రైట్ లైట్స్ పెట్టుకుంటారండి, కానీ చాలా వరకు కొంతమంది తెలిసిన వాళ్ళు డిమ్ లైట్స్ పెట్టుకుంటారు.
నేనైతే డిమ్ లైట్సే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మనం మీడియా రూమ్కి వచ్చామంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా లేదా 3 అవర్స్ సమ్టైమ్స్ 5 అవర్స్ వరకు స్పెండ్ చేస్తాం. మూవీ చూస్తాం, బాగా ఎంజాయ్ చేస్తాం. మూవీ చూసినంతసేపు కూడా లైట్ ఆఫ్లోనే ఉంటుంది. మూవీ అయిపోగానే ఏం చేస్తాం, లైట్ ఆన్ చేస్తాం. లైట్ ఆన్ చేసినప్పుడు ఏమవుతుంది, మన కళ్ళు కొంచెం ఎక్కువగా స్ట్రెయిన్ అవుతాయన్నమాట బ్రైట్ లైట్కి. సో డిమ్ లైట్ అయితే కొంచెం ఆ స్ట్రెయిన్ అంత ఉండదు, అందుకని నేను డిమ్ లైట్స్ ప్రిఫర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైట్ అయిపోయింది, మీకు మీడియా రూమ్ సెట్ చేసుకోవడానికి ఏమేం కావాలి అది చూద్దాం. బ్లూరే ప్లేయర్, నేను బ్లూరే ప్లేయర్ ఎందుకు తీసుకున్నానంటే ఇది వైఫై ఉంటుందండి బిల్టిన్. సో వైఫై ఎనేబుల్ చేసుకున్నప్పుడు మనం దీని నుండి డైరెక్ట్గా ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వచ్చు. సో అంతేకాకుండా ఇందులో ఇది స్మార్ట్ ప్లేయర్, దీంట్లో చాలా యాప్స్ ఉంటాయి లైక్ యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్, ఇంకా నెట్ఫ్లిక్స్ ఇలాంటివి. మూవీస్ అన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం కదా, వీడియోస్ అన్నీ డైరెక్ట్గా మనం ప్రొజెక్టర్ ద్వారా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి, అందుకని నేను బ్లూరే ప్లేయర్ ఎంచుకున్నాను. నెక్స్ట్ రిసీవర్, ఇదేంటంటే మనం కనెక్ట్ బ్లూరే ప్లేయర్ ఉంటుంది కదా, అది మనం దీనికి కనెక్ట్ చేస్తాం. ఇది బ్లూరే ప్లేయర్ నుండి వచ్చే ఆడియో వీడియో సిగ్నల్స్ని రిసీవ్ చేసుకొని ఆడియో సిగ్నల్స్ని సౌండ్ సిస్టమ్కి, వీడియో సిగ్నల్స్ని ప్రొజెక్టర్కి పంపిస్తుంది. నెక్స్ట్ సౌండ్ సిస్టమ్, నెక్స్ట్ ప్రొజెక్టర్. ఇదేంటంటే వీడియో సిగ్నల్స్ని రిసీవర్ నుండి తీసుకొని మనకి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది. స్క్రీన్, ఇది మన మీడియా రూమ్ సైజుకి తగ్గట్టుగా స్క్రీన్ సైజ్ ఉండేలా చూసుకోవాలి. ఫైనల్గా సీటింగ్, ఇప్పుడు మనం మీడియా రూమ్కి ఏమేం కావాలి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు మీడియా రూమ్ బడ్జెట్ అంటే మనం అనుకున్న బడ్జెట్లో మీడియా రూమ్ ఐటమ్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బ్లూరే ప్లేయర్ ఆర్ డివిడి ప్లేయర్, నేను బ్లూరే ప్లేయర్ ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే అందులో స్మార్ట్ ప్లేయర్, అందులో వైఫై బిల్టిన్ ఉంటుంది, ఎనేబుల్ చేయగానే అది ఇంటర్నెట్ కనెక్ట్ అవుతుంది. అది స్మార్ట్ ప్లేయర్ అవడం వల్ల అందులో ఆల్రెడీ అప్లికేషన్స్ ఆల్రెడీ ఉంటాయి, యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇలాంటి హాట్స్టార్ ఇవన్నీ ఉంటాయి. సో మనకి మూవీస్ చూసుకోవడం చాలా ఈజీ అవుతుంది అన్నమాట కనెక్ట్ చేసుకుని, ఇంకా ఏ ల్యాప్టాప్ కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో నేను స్మార్ట్ ప్లేయర్ని ప్రిఫర్ చేస్తాను. దాని ప్రైస్ వచ్చేసి $70 నుండి $200 వరకు పెట్టుకోవచ్చండి, అది మీ బడ్జెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అది మీరు డిసైడ్ చేసుకోండి. నెక్స్ట్ రిసీవర్, మనం రిసీవర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం మెయిన్గా చూడాల్సింది USB పోర్ట్స్, HDMI పోర్ట్స్ అండ్ యాంప్లిఫైయర్స్. ఇప్పుడు మనకి ప్రైస్ డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే యాంప్లిఫైయర్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుందండి. మీ రూమ్ సైజు చిన్నదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఓన్లీ 4 వాల్ స్పీకర్స్, 2 స్టాండ్బై స్పీకర్స్ ఉన్నాయి. సో టోటల్ 6 స్పీకర్స్ అనుకుందాం. 6 స్పీకర్స్ అంటే 3 యాంప్లిఫైయర్స్ సరిపోతుంది, అంటే ఒక యాంప్లిఫైయర్ ఉంటే 2 స్పీకర్స్ వరకు కనెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఒకవేళ మీ రూమ్ ఇంకా చిన్నదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 వాల్ స్పీకర్స్, 2 స్టాండ్బై స్పీకర్స్ సరిపోతాయి అనుకున్నప్పుడు మీరు 2 యాంప్లిఫైయర్ ఉన్న రిసీవర్ సెలెక్ట్ చేసుకుంటే బడ్జెట్ రేంజ్ కూడా తగ్గుతుంది. సో ఆ విధంగా మీ బడ్జెట్ అనుకున్న బడ్జెట్లో రిసీవర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సౌండ్ సిస్టమ్, సౌండ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీ రూమ్ సైజుని దృష్టిలో పెట్టుకుని సెలెక్ట్ చేసుకోండి. అది ఆల్రెడీ మీకు చెప్పాను, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. మీరు సౌండ్ సిస్టమ్ అంటే చాలా రేంజెస్ ఉన్నాయన్నమాట. మీకు ఈవెన్ $100 కూడా దొరుకుతుంది ఇప్పుడు, లేదంటే $2,000 దొరుకుతుంది, $5,000 దొరుకుతుంది. అది మీ రూమ్ సైజుని డిపెండ్ అయి ఉంటుందండి. మీ రూమ్ సైజుని ఫస్ట్ దృష్టిలో పెట్టుకుని సౌండ్ సిస్టమ్ తీసుకోండి. మీ రూమ్ చిన్నదయ్యి సౌండ్ సిస్టమ్ ఒక 8 స్పీకర్స్ తెచ్చి ఫిట్ చేసేస్తున్నా అదంత మనకి కంఫర్టబుల్గా ఉండదు అనమాట. మీకేదో ఫస్ట్లో ఆరాటంగా ఉంటుంది, బాగుంటుంది అనుకుంటారు, కానీ తర్వాత కంఫర్ట్ అనేది ఉండదు. సో మీ రూమ్ సైజుని దృష్టిలో పెట్టుకొని మీరు సౌండ్ సిస్టమ్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ ప్రొజెక్టర్ వచ్చేసి $2,000 నుండి $5,000 వరకు ఉందండి. సో
అది మీరు మీకు నచ్చింది మీ బడ్జెట్ లోపు చూసుకుని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా స్క్రీన్ ఎప్పుడైనా సరే దీనికి బడ్జెట్ నేను చెప్పచ్చు, బట్ సేమ్ రూమ్ సైజు మీద డిపెండ్ అయ్యి స్క్రీన్ వస్తుంది. స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోవాలి కనుక స్క్రీన్ ఇప్పుడు మాది 110 inches స్క్రీన్ అండి. ఇది మా రూమ్ సైజ్ వచ్చేసి 14 feet width and 24 feet width length. సో మా స్క్రీన్ సైజ్ వచ్చేసి 110 inches స్క్రీను. ఎందుకు ఇంతకన్నా పెద్దది తీసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు, బట్ స్క్రీన్ సైజ్ని మనం డిసైడ్ చేసుకునేటప్పుడు ఎలా ఉండాలంటే, మనం మన సీటింగ్ ఏరియాలో కూర్చుని చూసినప్పుడు స్క్రీన్ మొత్తం మనకు కనిపించాలన్నమాట. ఎలా మూవీ థియేటర్లో దూరంగా కూర్చుని ఎలా అయితే చూస్తామో మూవీని, అలా ఎంజాయ్ చేయగలగాలి థియేటర్ రూమ్ని కూడా. అంటే మన స్క్రీన్ సైజ్, మనం కూర్చునే సీటింగ్ నుండి మనకి స్క్రీన్ మొత్తంగా కనిపిస్తేనే మనం ఎంజాయ్ చేయగలుగుతాం, అలా మూవీ థియేటర్ ఫీల్ వస్తుంది. లేదంటే ఎలా ఉంటుందంటే దగ్గరగంట, అంటే ఇప్పుడు మూవీ థియేటర్కి వెళ్తాము దగ్గరగా కూర్చుని ఇలా చూస్తే ఎలా ఉంటుంది, తల పైకి పెట్టి మెడ ఇలా పెట్టి దగ్గరకు ఉన్న స్క్రీన్ని చూడటం కష్టం కదా, అలా ఉంటుంది. సో అందుకని స్క్రీన్ సైజ్ రూమ్ సైజుని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే సిట్టింగ్ ఏరియాలో కూర్చుని చూసినప్పుడు స్క్రీన్ మొత్తం కనిపించాలి. అలా కాకుండా స్క్రీన్ మధ్యలో కనిపించి ఈ చివర కనిపించట్లేదంటే అది రాంగ్ స్క్రీన్ సైజ్ అన్నమాట మీ రూమ్కి. ఓకేనా? అది అండ్ స్క్రీన్ బడ్జెట్ వచ్చేసి $150 నుండి స్టార్ట్ అవుతుందండి. సో అది మీ స్క్రీన్ సైజుని బట్టి ఉంటుంది, మాదైతే $150. సో దీన్ని బేస్ చేసుకుని మీ బడ్జెట్లోపు మీ సైజ్ మీ రూమ్ సైజుకి తగ్గట్టుగా స్క్రీన్ సైజ్ ఎంచుకుని తీసుకోండి. అండ్ ఫైనల్గా సీటింగ్కి వచ్చేస్తే మీకు ఆల్రెడీ చెప్పాను, స్క్రీన్ సైజుని బట్టి డిస్టెన్స్ని మెయింటైన్ చేసుకుని సీటింగ్ ఏరియాస్ సెలెక్ట్ చేసుకో స్టార్ట్ చేసుకోవాలి. ఈ సీటింగ్ వచ్చేసి నాకు చైర్స్ చాలు అనుకుంటే లెస్ దెన్ $100 లోపే అయిపోతుంది. లేదు నాకు సోఫా కావాలి అంటే $300 లోపు, లేదు నాకు రిక్లైనర్స్ కావాలి అనుకుంటే $1500 to $2000 లోపు అవుతుంది. అంటే మన కంఫర్ట్ని బట్టి, మన బడ్జెట్ని బట్టి. సో లేదు కొంచెం నాకు మసాజ్ చైర్స్ అవి కావాలంటే మసాజ్ చైర్ స్టార్టింగే $2000 ఉందండి. సో ఇట్ డిపెండ్స్ మీ కంఫర్ట్ని బట్టి, మీ బడ్జెట్ని బట్టి మీ సీటింగ్ ఏరియా సెలెక్ట్ చేసుకోండి. అండ్ మనం అన్నీ మాట్లాడుకున్నాం, బట్ డెకరేషన్, మీడియా రూమ్ డెకరేషన్ ఎలా ఉండాలి? నా ఒపీనియన్లో మీడియా రూమ్కి వెళ్తున్నామంటే మనం మూవీ చూస్తానికి వెళ్తాం అంతేకాని దాని డెకరేషన్ ఎలా ఉంది ఎలా అని రూమ్ చూడటానికైతే ఎప్పుడు వెళ్ళం. ఈవెన్ మన హాల్లో అనుకోండి కూర్చుని టీవీ చూస్తాం, బట్ ఎంతో కొంత కొంచెం లైవ్లీగా ఉండాలని చూస్తాం. మీడియా రూమ్లో ఏంటంటే మనం వెళ్ళగానే ఫస్ట్ మనం డిస్ప్లే ఆన్ చేసుకుంటాము, ఆన్ చేసుకోగానే లైట్స్ ఆఫ్ చేస్తాము. సో మనకి ఇంకేం కనిపిస్తుంది, ఓన్లీ మూవీ అంతేగా. సో నేను డెకరేషన్కి ఎక్కువ అస్సలు పెట్టలేదండి, నేను చాలా సింపుల్గా డెకరేట్ చేసుకున్నాను. ఏంటి అంటే మూవీ క్లాపర్ ఒకటి ఉంది అదొకటి, అండ్ ఇక్కడ మూవీ థీమ్కి సెట్ అయ్యే ఒక క్లాక్ తీసుకున్నాను అదొకటి, అండ్ పాప్కార్న్ బోర్డ్ ఒకటి ఉంటుందండి అంతే. ఇవే నా మీడియా రూమ్లో డెకరేటర్స్. అది కాకుండా మీరు ఉంటుంటారు అక్కడ ఉండే మూవీ అడ్వర్టైజ్మెంట్స్ బాక్సెస్ కనిపిస్తున్నాయి. మా అబ్బాయికి యాక్చువల్లీ బయట మూవీ చూసి ఆ బాక్సెస్, అడ్వర్టైజ్మెంట్ బాక్సెస్ కలెక్ట్ చేయడం ఇంట్రెస్ట్ అండి. సో వాటిని తీసుకొచ్చి దాస్తూ ఉంటాడు. సో నేను అవి ఎలాగా దాస్తున్నాడు కదా అని నేను ఇక్కడికి తీసుకొచ్చి మీడియా రూమ్ డెకరేటింగ్గా వాడేశాను. వాడు కూడా చాలా హ్యాపీ రోజు చూసుకుంటున్నందుకు. సో ఇలాంటివి ఏమన్నా ఉంటే మీ కిడ్స్కి నచ్చేటట్టుగా మీరు డెకరేట్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా కంఫర్ట్ కావాలనుకున్న వాళ్ళు, అంటే జనరల్లీ మూవీ అంటే పాప్కార్న్ లేకుండా మూవీ అసలు ఉండదు. మూవీ అవ్వాలంటే పాప్కార్న్ అవ్వాలి. సో మీకు ఇష్టమైతే పాప్కార్న్ మేకర్ ఒకటి పెట్టుకోవచ్చు ఇంట్లో, పాప్కార్న్ మెషిన్, లేదు అంటే మీడియా రూమ్లో ఒక పక్కకి, అండ్ కాఫీ మేకర్, ఈ రెండు కూడా ప్రిఫర్ చేస్తాను ఇన్ కేస్, అది మీ కంఫర్ట్ని బట్టి అండ్ మీ బడ్జెట్ని బట్టి. ఓకేనా? ఇప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారండి మీడియా రూమ్ అంటే చాలా బడ్జెట్ కావాలి, $20,000 కావాలి, $15,000 కావాలి ఇలా అనుకుంటూ ఉంటారు. అదేం లేదండి,
మనం అనుకున్న బడ్జెట్లో మనం మీడియా రూమ్ని అరేంజ్ చేసుకోవచ్చు. సో నేను చెప్పిన పాయింట్ ప్రకారం అదే బడ్జెట్ని బట్టి మనం ఈ సిస్టమ్ను బట్టి మీడియా రూమ్ సైజుని బట్టి తీసుకుంటే ఈవెన్ $5,000 కూడా మీడియా రూమ్ సెట్ చేసుకోవచ్చు అన్నమాట. కాకపోతే మెయిన్ థింగ్ వర్కింగ్ అండి, వైరింగ్ మెయిన్ ఇంపార్టెంట్, అది దానికి మాత్రం మనం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మిగతాదంతా 5,000 లోపు కూడా మనం, ఐటమ్స్ అన్నీ కూడా 5,000 లోపు మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మా స్క్రీన్ పైన ఒక చిన్న వీడియో. స్క్రీన్ పైన కనిపించేది ఏంటంటే, నేను బ్లూరే డిస్ప్లేయర్ గురించి చెప్పాను కదా, వైఫై బిల్టిన్ ఉంటుంది అని, అంతేకాక దాంట్లో స్మార్ట్ ప్లేయర్ కనుక యాప్స్ కూడా ఉంటాయని. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ యాప్స్ అండి. అందులో అమెజాన్ ప్రైమ్, ఫస్ట్ చూసారు కదా ప్లేస్టేషన్, అది అండ్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ఇలా యాప్స్ చాలానే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్ సెలెక్ట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు మా స్క్రీన్ పైన మా ఛానల్ డిస్ప్లే చేశాను. హలో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.